श्री विष्णु सहस्रनाम स्तोत्र पारायण मोदटि श्लोकं विश्वं विष्णुर्व षट्कारो भूतभव्य भवत्प्रभुः भूतकृद् भूतभृद्भावो भूतात्मा भूतभावनः। ఈ వీడియోలో మనం మొదటి 20 శ్లోకాలు నేర్చుకోబోతున్నాం। నేను ముందుగా చెప్పినట్టు విష్ణు సహస్రనామం మొత్తం కూడా విసర్గలు ఎక్కువగా ఉంటాయి, గమనించండి। మొదటి శ్లోకం ఇంకొకసారి చూడండి। విశ్వం విష్ణుర్వ షట్కారో విష్ణుర్వ షట్కారో భూతభవ్య భవత్ ప్రభుః భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూత భావనః। ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెండవ లైన్లో భూతకృద్ అని చదివిన తర్వాత భూత భృద్భావో, ముందు భూత తర్వాత భృద్భావో, ఫాస్ట్గా చదివేటప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే భూత భృద్భావో అనేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఎలా ఉంది, భూత భృద్భావో అని ఉంది। కాబట్టి నేర్చుకునేటప్పుడే స్పష్టంగా క్లియర్గా ఒకటికి రెండు సార్లు చదివి తప్పులు పోకుండా నేర్చుకుంటే పారాయణ చేసేటప్పుడు కూడా తప్పులు పోకుండా చక్కగా చేసుకోగలుగుతాం। కాబట్టి జాగ్రత్తగా గమనించండి, విసర్గలు ఉన్న చోట విసర్గలు పెట్టండి, ఒత్తులు ఉన్న చోట ఒత్తులని స్పష్టంగా పలకండి। నాతో పాటు కలిసి రెండు సార్లు చెప్పండి, విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభవ్య భవత్ ప్రభుః భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః। విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభవ్య భవత్ ప్రభుః భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః। రెండవ శ్లోకం, భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ। రెండవ శ్లోకంలో మొదటి లైన్లో పరమాగతిహి అనుంది, చూసారా? చాలా పుస్తకాల్లో పరమాంగతిహి అని మా పక్కన సున్నా పెట్టి ఉంటుంది, గమనించండి। మీరేం చేస్తారంటే ఆ సున్నాని కొట్టేసి పరమాగతిహి అని చదువుకోండి। తర్వాత లైన్లో క్షేత్రజ్ఞోక్షర ఏవచ ఉంది కదా, అక్కడ క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞో అక్షర ఏవచ క్షేత్రజ్ఞో అక్షర ఏవచ అలా చదువుకోండి। ఇప్పుడు నాతో పాటు కలిసి రెండు సార్లు చెప్పండి రెండవ శ్లోకం, భూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ। భూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ। ఇప్పుడు మూడవ శ్లోకం, యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమః। మూడవ శ్లోకం, యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమః। నాతో పాటు కలిసి రెండుసార్లు చదవండి। ఇక్కడ రెండవ లైన్ చూడండి, మూడవ శ్లోకంలో నారసింహవపుః విసర్గం ఉంది, నారసింహవపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమః, మధ్యలో విసర్గలుంటే నారసింహవపుః శ్రీమాన్ కేశవ అలా ఆపుతాం, చివరిలో విసర్గలు మాత్రం పురుషోత్తమః పురుషేశ్వరః అని విసర్గలని క్లియర్గా పలుకుతాము, గమనించండి। మూడవ శ్లోకం, యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమః। యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమః। నాలుగవ శ్లోకం, సర్వః సర్వః శివస్థాణుః భూతాదిర్నిధి రవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః। నాలుగవ శ్లోకం మొదటి లైన్లో సర్వః ఫస్ట్ సా సర్వః తర్వాత సర్వః సా సర్వః తర్వాత శివస్థాణుః, చూడండి
శివస్థాణుః భూతాదిర్నిధి భూత అదిర్నిధి భూతాదిర్నిధి రవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. ఇప్పుడు రెండు సార్లు చెప్పండి. సర్వ సర్వ శివస్థాణు భూతాదిర్నిధి రవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. ఇంకోసారి సర్వ సర్వ శివస్థాణు భూతాదిర్నిధి రవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. ఐదవ శ్లోకం. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. ఐదవ శ్లోకం ఈజీగానే ఉంది, కాకపోతే రెండవ లైన్లో అనాది నిధనో అనే చోట అనాది నిధనో అనేసి రెండిటికి ఒత్తులు పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి అనాది నిధనో అనేది జాగ్రత్తగా పలకండి. పైన లైన్లో స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమః. సులభంగానే ఉంది కదా, రెండుసార్లు చదివేద్దామా. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. ఐదవ శ్లోకం అయిపోయింది కాబట్టి ఆరవ శ్లోకానికి వెళ్తున్నాం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్టః స్థవిరో ధ్రువః. చాలా పుస్తకాల్లో ఆరవ శ్లోకం రెండవ లైన్లో గమనించండి, స్థవిష్ట స్థవిరో ధ్రువః అని ఉంటుంది. కానీ స్థవిష్టః అక్కడ ష్ఠా పక్కన విసర్గలు పెట్టుకోండి, లేకపోతే కనుక స్థవిష్టః స్థవిరో ధ్రువః. ఆరవ శ్లోకం రెండుసార్లు చెప్పండి. అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః పద్మనాభో అమరప్రభుః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్టః స్థవిరో ధ్రువః. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్టః స్థవిరో ధ్రువః. ఏడవ శ్లోకం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్ధన ప్రభూత త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. ఏడవ శ్లోకం మొదటి లైన్లో చూడండి. చాలా పుస్తకాల్లో కొన్ని పుస్తకాల్లో ఏమో అగ్రాహ్య శాశ్వతో కృష్ణో అలా రాసుంటుంది, కొన్ని కొన్ని పుస్తకాల్లో అగ్రాహ్య దగ్గర విసర్గలు ఉండవు, శాశ్వత దగ్గర విసర్గలు ఇస్తారు. ఒక్కొక్క చోట విసర్గలు ఉంటే ఒక్కొక్క చోట ఎగరగొట్టేస్తారు. కాకపోతే మీరు జాగ్రత్తగా తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకోండి. ఏడవ శ్లోకం మొదటి లైన్ అగ్రాహ్య అక్కడ విసర్గలు ఉంటాయి, శాశ్వత అక్కడ కూడా విసర్గలు ఉంటాయి, కృష్ణో అక్కడ మాత్రం విసర్గ లేదు, లోహితాక్ష అక్కడ విసర్గలున్నాయి, ప్రతర్ధన విసర్గలున్నాయి. కాబట్టి మొత్తం కూడా నాలుగు పదాల్లో విసర్గలున్నాయి. ఒకవేళ మీరు చదివే పుస్తకంలో కనుక లేకపోతే తప్పు సరి చేసుకుంటారని ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను. రెండవ లైన్ చూడండి. ప్రభూత ప్రభూత త్రికకుద్ధామ త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. ఇప్పుడు రెండు సార్లు నాతో పాటు కలిసి చెప్పండి. ఏడవ శ్లోకం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్ధన ప్రభూత త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్ధన ప్రభూత త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. ఎనిమిదవ శ్లోకం. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఎనిమిదవ శ్లోకం. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ
श्रेष्ठ प्रजापति हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः मधुसूदनः मधु की मात्रमे वत्तु पेटंडी सूदनः लो दाकी वत्तु लेदु मधुसूदनः एनिमिदव श्लोकं रेंडु सार्लु चेप्पंडी ईशान प्राणद प्राणो ज्येष्ठ श्रेष्ठ प्रजापति हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईशान प्राणद प्राणो ज्येष्ठ श्रेष्ठ प्रजापति हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः इप्पुडु 9వ श्लोकं ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् ईश्वरो विक्रमी धन्वी ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् कृतिरात्मवान् इप्पुडु रेंडु सार्लु चेप्पंडि ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् 10వ श्लोकं सुरेशः शरणं सर्व विश्वरेताः प्रजाभवः अहसंवत्सरो व्याळ प्रत्यय सर्वदर्शनः 10వ श्लोकं చూడండి కొన్ని కొన్ని పుస్తకాల్లో సురేశ శరణం అని ఉంటుంది సురేశ పక్కన విసర్గలు యాడ్ చేసుకోండి సురేశః సురేశః శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః అహసంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శనః 10వ శ్లోకం గమనించినట్లయితే సురేశః విసర్గలు ఉన్నాయి శరణం శర్మ విశ్వరేతః విసర్గలు ఉన్నాయి ప్రజాభవః మూడు పదాలకి విసర్గలు ఉన్నాయి గమనించండి సురేశ విశ్వరేత ప్రజాభవః ఆ మూడిటికి విసర్గలు ఉన్నాయి కొన్ని కొన్ని పుస్తకాల్లో సురేశ దగ్గర విసర్గలు లేవు కాబట్టి మీరు విసర్గలు పెట్టుకోండి అలాగే 2వ లైన్లో అహసంవత్సరో వ్యాళః వ్యాళః అక్కడ విసర్గ ప్రత్యయ విసర్గ సర్వదర్శనః మూడు విసర్గలు ఫస్ట్ లైన్లో మూడు విసర్గలు 2వ లైన్లో మూడు విసర్గలు ఇప్పుడు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే చాలా పుస్తకాల్లో చెప్తున్నాం కదా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి మీరు తప్పుగా ఎక్కడ నేర్చుకుంటారు అని తప్పులు పోకుండా నేర్పించటమే మన టెంపుల్స్ గైడ్ ధ్యేయం కాబట్టి మీకు తప్పులు ఎక్కడ ఉన్నాయో అని గమనించి వాటిని నేను కరెక్ట్ చేసి మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా తప్పులన్నీ రెక్టిఫై చేసుకోండి 10వ శ్లోకం నాతో పాటు కలిసి రెండు సార్లు చెప్పండి సురేశ శరణం సర్వ విశ్వరేత ప్రజాభవః అహసంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శనః సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అహసంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శనః 11వ శ్లోకం అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మ సర్వయోగ వినిసృతః 11వ శ్లోకం మొదటి లైన్లో అజ సర్వేశ్వర సిద్ధః అక్కడ విసర్గ ఉంది సిద్ధి విసర్గ ఉంది సర్వాదిరచ్యుత విసర్గ ఉంది ఒకవేళ లేనట్టయితే మీ పుస్తకంలో నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి విసర్గలు పలుకుతూ ఉంటే మీ పుస్తకంలో లేకపోతే గమనించి అక్కడ మీరు కరెక్ట్ చేసుకోండి అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపిరమేయాత్మ సర్వయోగ వినిసృత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపిరమేయాత్మ సర్వయోగ వినిసృత 12వ శ్లోకం వసుర్వ సుమనా సత్య సమాత్మ సమ్మిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి 12వ శ్లోకం మొదటి లైన్ వసుర్వ సుమనాః విసర్గలు చూడండి వసుర్వ సుమనాః సత్య సమాత్మ సమ్మిత సమః సమ్మితస్సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతిః 2వ లైన్ ఈజీగానే ఉంది మొదటి లైన్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి 12వ శ్లోకం ఇప్పుడు రెండు సార్లు చెప్పండి వసుర్వ సుమనాః సత్య సమాత్మ
సమ్మితస్సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతిః వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతిః. 13వ శ్లోకం. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవాః అమృతశాశ్వతస్థాణు వరారోహో మహాతపాః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవాః అమృతశాశ్వతస్థాణు వరారోహో మహాతపాః. సులభంగానే ఉంది కదా, ఇంకొకసారి వినండి. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవాః అమృతశాశ్వతస్థాణు వరారోహో మహాతపాః. 14వ శ్లోకం. సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. ఇంకొకసారి వినండి, నాతో పాటు కలిసి చదవండి. సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. 15వ శ్లోకం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్ద్రంష్ట్రః చతుర్భుజః. కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. లోకాధ్యక్ష విసర్గలు, సురాధ్యక్షో విసర్గ లేదు, ధర్మాధ్యక్ష కృతాకృతః. మొదటి లైన్లో చూడండి, మూడు పదాలకి విసర్గలు ఉన్నాయి. లోకాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృతః. తర్వాత రెండవ లైన్లో చతురాత్మ చతుర్వ్యూహః చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్దంష్ట్రః చతుర్భుజః చతుర్భుజః. కష్టమైన పదాలు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా విని నాతో పాటు కలిసి చదవండి. ఇప్పుడు రెండు సార్లు కలిసి చదువుదాం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మ చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః. ఇంకొకసారి. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మ చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః. 16వ శ్లోకం. భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. ఇప్పుడు రెండు సార్లు చదువుదాం. భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. 17వ శ్లోకం. ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మ నియమోయమః. 17వ శ్లోకం మొదటి లైన్ చూడండి. ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః. రెండవ లైన్. అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మ నియమోయమః. ఇప్పుడు రెండు సార్లు చదువుదాం. ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మ నియమోయమః. ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మ నియమోయమః. ఫస్ట్ వినేటప్పుడు అమ్మో అనిపిస్తుంది, మనకి విసర్గలు పలకడం వచ్చు కదా, మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం కదా, రెండు సార్లు చదివితే ఈజీగానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు 18. వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యో వైద్యః సదా యోగీ వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఇప్పుడు ఇంకొకసారి, వేద్యో వైద్యః సదా యోగీ వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. 18వ శ్లోకం ఈజీగానే ఉంది కదా. ఇప్పుడు 19వ శ్లోకం. మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మ మహాద్రిధృక్. 19వ శ్లోకం. ఒక విషయం జాగ్రత్తగా గమనించండి, మీరు కంగారు పడకండి. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చెప్పేది పురాణ పండావారి పుస్తకం చూసి నేను మీకు చెప్తున్నాను. అయితే కొన్ని కొన్ని పుస్తకాల్లో 19వ శ్లోకం ఎలా ఉంటుందంటే మహాబుద్ధిర్ మహావీర్యో అంటే అక్కడ మీకు విసర్గ మహాబుద్ధిహ్ అని నేను చదివాను కదా, మీకు అక్కడ మహాబుద్ధిహ్ అని ఉండదు, మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తిర్ మహాద్యుతిహి అని చివరిలో విసర్గగా కనిపిస్తుంది అంతే, ఇంకెక్కడా ఉండదు. కాబట్టి అలా ఉంది కదా, అది తప్పేమో అని మీరు సందేహపడాల్సిన అవసరమేం లేదు, ఎలాగైనా చదవచ్చు. అయితే నేర్చుకునేటప్పుడు ఇలా చక్కగా విడగొట్టి మహాబుద్ధిహ్ మహావీర్యో మహాశక్తిహ్ మహాద్యుతిహి అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందుకని మనం పురాణ పండవారి బుక్ని ఫాలో అవుతున్నాము సులభంగా నేర్చుకోవడానికి. అంతే తప్పితే వేరే పుస్తకంలో ఇలా ఉంది కదా అని కంగారేం పడక్కర్లేదు, రెండింటికి అర్థం ఒకటే, అది కలిపి ఉంటుందన్నమాట. మహాబుద్ధిర్ మహావీర్యో మనకేంటంటే మహాబుద్ధి మహావీర్యో అని విడగొట్టారు అంతే అండి, ఏం పర్వాలేదు, కంగారు పడకండి. ఎలా అయినా సరే తప్పు లేదు, రెండు కూడా కరెక్టే. ఇప్పుడు మనం రెండు సార్లు చదువుదాం 19వ శ్లోకం. మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మ మహాద్రిధృక్. ధృక్ అని పలకండి. మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ్య వపుః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మ మహాద్రిధృక్. 19వ శ్లోకం అందరికీ వచ్చినట్టే కదా. ఇప్పుడు 20వ శ్లోకం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాం గతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. 20వ శ్లోకం ఇప్పుడు రెండు సార్లు చదువుకుందాం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాం గతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. ఈ వీడియోలో మనం 20 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా వచ్చే వీడియోలో నేర్చుకుందాం. ఇది తప్పులు పోకుండా